హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీ అందరికీ సువర్ణ అవకాశం బ్యాంకింగ్ నిండి అయితే వచ్చిందండి బ్యాంకింగ్లో కొత్తగా ట్రైనింగ్ ఉద్యోగాల్ని భర్తించడానికి అధికారిక నోటిఫికేషన్ వచ్చింది మీకు ట్రైనింగ్ ఒక సంవత్సరం ఉంటుంది ఆ ట్రైనింగ్లో నెలకు అరవై ఐదు వేల రూపాయల స్టైపెండ్ ఇస్తారు ఇదేంటి ఓన్లీ స్టైపెండ్ మాత్రమే అరవై ఐదు వేల రూపాయలు వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ శాలరీ ఎంత తెలుసా పర్యానం థర్టీన్ ల్యాక్స్ అంటే నెలకు లక్ష రూపాయలు వేసుకున్న సంవత్సరానికి పన్నెండు లక్షలు అవుతుంది సో మంచి అవకాశం అండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు కేవలం వంద మార్కుల ఎగ్జామ్ పాస్ అయితే బ్యాంకిలో అధికారిక హోదాతో జాబ్ కొట్టచ్చు అనమాట ఇలాంటి అవకాశాలు ఎప్పుడూ కానీ రావు సో వచ్చినప్పుడు అస్సలు మిస్ చేసుకోవద్దు మీకు ఎగ్జామ్ టైం ఎంత ఇస్తారు సార్ రెండున్నర గంట సమయం అయితే ఇస్తారండి మామూలుగా ఏ బ్యాంక్ అయినా సరే మెయిన్స్ అంట ప్రిలిమ్స్ అంట ఇలా ఉంటాయి కానీ ఇక్కడ కేవలం వంద మార్కుల ఎగ్జామ్ అంతే సో చాలా మంచి అవకాశం అండి మీకు వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ ఇలా నోటిఫికేషన్స్ వస్తున్నాయి వెంటనే మన ఛానల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే అలా చూసి వెళ్ళిపోకుండా ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఒక లైక్ ఇవ్వండి సో మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తీసుకురావాలి అనే ఎంకరేజ్మెంట్ కలిగిస్తుంది అనమాట తప్పకుండా లైక్ చేయండి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనల్ని ట్రైనీగా తీసుకుంటున్నారు బ్యాంకిలో అంటే డైరెక్ట్ ఆఫీసర్ హోదా కాదనమాట మేనేజ్మెంట్ ట్రైనీగా తీసుకుంటున్నారు ఇలా ఏం చెప్తున్నారంటే మేనేజ్మెంట్ ట్రైనీస్ విల్ బీ అబ్జర్బ్డ్ ఇన్ గ్రేడ్ స్కేల్ జూనియర్ మేనేజ్మెంట్ యాజ్ డిప్యూటీ మేనేజర్ డిప్యూటీ మేనేజర్గా తీసుకుంటారంట మేనేజ్మెంట్ ట్రైనీగా మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతే మిమ్మల్ని డిప్యూటీ మేనేజర్గా తీసుకుంటారు ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ ఇన్ ద బ్యాంక్ బ్యాంక్లో వన్ ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది వన్స్ ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతే డెప్యూటీ మేనేజర్గా మిమ్మల్ని పర్ అంటే ప్రమోషన్ ఇచ్చి మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ వన్ ఇయర్లో మనకెంత ఇస్తారో చూడండి ఏ మంత్లీ స్టైపెండ్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అరవై ఐదు వేల రూపాయలు అనేది మనకు స్టైపెండ్ ఇస్తారండి జీతం కాదు అది స్టైపెండ్ ఓకే అర్థమైంది కదా అలాగే చూడండి ద పే బ్యాండ్ ఆఫ్ ఫర్ డిప్యూటీ మేనేజర్ సో మనకు వన్స్ ట్రైనింగ్ అయిపోయి అపాయింట్ అవుతాం కదా బ్యాంక్లో మేనేజర్గా అప్పుడు మనకి ఎంత వస్తుంది బేసిక్ పే నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలు ఇది బేసిక్ పే మాత్రమే సో మనకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని మన చేతికి ఎంత వస్తుంది మీకు స్క్రీన్ పేను చూస్తున్నారు సో పదమూడు లక్షల రూపాయలండి ఎగ్జిమ్ బ్యాంక్లో మీరు డిప్యూటీ మేనేజర్గా జాయిన్ అయితే సో పదమూడు లక్షల రూపాయలు అంటే నెలకు లక్ష రూపాయలకు పైగానే జీతం అనమాట సో ఇంత మంచి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు ఇంకా అలాగే మీకు అకామిడేషన్ కూడా ప్రొసి ప్రొవైడ్ చేస్తారు రెసిడెన్షియల్ అకామిడేషన్ మేబీ ప్రొవైడెడ్ సబ్జెక్టు అవైలబిలిటీ లేదంటే లీజ్డ్ అకామిడేషన్ అయినా మీకు కనీసం కల్పిస్తారనమాట సో మీ చిల్డ్రన్కి ఎడ్యుకేషను సో మీకు పర్సనల్ కంప్యూటరు వెహికల్ లోన్స్ సో హౌసింగ్ లోన్స్ ఇలాంటి బెనిఫిట్స్ అన్ని కూడా మీకు అందుతాయండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయదు వీడియోని ఇంకా వీడియోని లైక్ చేయకపోతే మళ్ళీ గుర్తు చేస్తున్నాను తప్పకుండా వీడియో ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చింది ఎక్కడి నుంచి అంటే ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ సో గవర్నమెంట్ బ్యాంక్ అండి ఇది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట అంటే సో ఇది మన లోకల్ బ్యాంకులా కాదండి సో ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి సంబంధించిన వ్యవహారాలు చూసుకునే బ్యాంక్ అందుకోసం మీ దీంట్లో శాలరీ కూడా ఒక లెవెల్లో ఉంది అందుకే మీరు జాబ్ కొడితే ఇలాంటి వాటిల్లోనే కొట్టాలండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకు అర్హులు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు సో సో మనకు ముఖ్యమైన డేట్స్ కూడా ఇచ్చారండి ఇల్లు సో ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు చూడండి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి వెబ్సైట్ లింక్ ఓపెన్ అవుతుంది ఈరోజు నేను వీడియో చేసే సమయానికి డేట్ ఎంత అంటే మనకు సెప్టెంబర్ పన్నెండు ఇంకా ఆరు రోజులు ఉంది ఆరు రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ పద్దెనిమిది మీకు వెబ్సైట్ లింక్ ఓపెన్ అవుతుంది సో లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లై చేయనికంటే అక్టోబర్ ఏడు అండి ఓకే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా అక్టోబర్లో ఉంటుంది కానీ ఎప్పుడు ఏ డేట్లో చెప్తారు ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా ఏ డేట్ ఉంటుంది అనేది మీకు తర్వాత ఇన్ఫామ్ చేస్తారు వాళ్ళు సో అంటే మీకు రేపు నెలలోనే ఎగ్జామ్ ఉంటుంది సో పెద్ద సిలబస్ అయితే ఏం కాదు కేవలం వంద మార్కులు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఓకే సో ఇంకా కొంచెం ముందుగానే మీకు ఇన్ఫామ్ చేస్తున్నాను సెప్టెంబర్ పద్దెనిమిది మర్చిపోవద్దు ఓకే సో ఇకపోతే ఇక్కడ మనకు టోటల్గా ఎన్ని ఉద్యోగాలు విడుదలయ్యాయి అంటే యాభై ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది అందులో జనరల్ కేటగిరీకి ఇరవై రెండు ఎస్సీకి ఏడు ఎస్టీకి మూడు ఓబీసీకి పదమూడు ఉద్యోగాలు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఐదు ఉద్యోగాలు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి కూడా రెండు ఉద్యోగాలని కేటాయించారు ప్రతి కేటగిరీకి సో మాది ఎస్సీ అన్న ఎస్టీ అన్నా ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఏదైనా పర్లేదు ప్రతి ఒక్కరికి జాబ్స్ ఉన్నాయి ఇక్కడ సో అందరూ కూడా తప్పకుండా అప్లికేషన్ పెట్టుకుని ట్రై చేయండి ఓకేనా సో కాకపోతే క్వాలిఫికేషన్ ఏముండాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మినిమం అరవై శాతం మార్కులతో మీకు అరవై శాతం మార్కులతో డిగ్రీ ఉండాలండి మూడేళ్ల డిగ్రీ అనమాట అంటే రెగ్యులర్గా చదివిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి చెప్పకనే చెప్తున్నారు వీళ్ళు మూడేళ్ళ డిగ్రీ త్రీ ఇయర్ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ అనమాట అది ఏదైనా పర్లేదు అయితే అరవై శాతం మార్కులు మ్యాండేటరీ అలాగే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసి ఉండాలి ఎంబీఏ అవ్వచ్చు పీజీ డీబీఏ అవ్వచ్చు పీజీ డీబీఎం అవ్వచ్చు ఎంఎంఎస్ అవ్వచ్చు ఏదైనా పర్లేదు వీటిల్లో ఎంబీఏ అనేది చదివి ఉండాలి మీకు స్పెషలైజేషన్ ఇది ఏది చదివి ఉన్నా అందులో స్పెషలైజేషన్ మీకు ఫైనాన్స్ అన్నా ఉండాలి ఇంటర్నేషనల్ బిజినెస్ అన్నా ఉండాలి ఫారిన్ ట్రేడ్ అన్నా ఉండాలి లేదా చార్టెడ్ అకౌంట్ అన్నా ఉండాలన్నమాట అర్థమైంది కదా నేను చెప్పింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి ఉండాలి డిగ్రీతో పాటుగా ఎంబీఏ కానీ పీజీ డీబీఏ కానీ పీజీడీబీఏ కానీ ఎంఎంఎస్ కానీ ఇది మీరు చదివేటప్పుడు ఈ యొక్క ఈ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మీ స్పెషలైజేషన్ అనేది ఫైనాన్స్తో అన్నా ఉండాలి స్పెషలైజేషన్ మీరు దాంట్లో చేసి ఉండాలి లేదా ఇంటర్నేషనల్ బిజినెస్ అన్నా ఉండాలి లేదంటే ఫారిన్ ట్రేడ్ అన్నా ఉండాలి లేదంటే చార్టెడ్ అకౌంట్ అన్నా ఉండాలి ఈ యొక్క పీజీ అనేది రెండేళ్ళ డ్యూరేషన్ కలిగింది ఉండాలండి అర్థమైంది కదా సో క్లియర్గా క్వాలిఫికేషన్ అర్థమైంది అనుకుంటున్నాను సో అరవై శాతం మార్కులతో ఆ యొక్క డిగ్రీ కానీ పీజీ కానీ కంపల్సరీ మీరు అరవై శాతం మార్కుల కంటే ఎక్కువే ఉండాలి మినిమం అరవై శాతం మార్కులతో మీరు పాస్ అవ్వాలి ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో పీజీ రిజల్ట్స్ సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అంట అంటే చివరి సంవత్సరం చదివి ఎగ్జామ్స్ రాసేసాము మాకు రిజల్ట్స్ ఇంకా రాలేదు వస్తాయి అనే వాళ్ళు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకునే అవకాశాన్ని వీళ్ళు కల్పించారు ఇక వయసు ఎంత ఉండాలి అంటే మినిమం ఇరవై ఒక్క సంవత్సరాలు మాక్సిమం ఇరవై ఎనిమిదేళ్ళ వరకు కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఎస్సీఎస్టీకి ముప్పై మూడేళ్ళ వరకు అవకాశం ఇచ్చారు ఓబీసీ వాళ్ళకు ముప్పై ఒక్క ఏళ్ళు ఇంకా పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ ఎస్సీఎస్టీకి అయితే నలభై మూడేళ్ళు ఓబీసీ ఎన్సీఏల వాళ్ళకి నలభై ఒకటి జనరల్ కేటగిరీ వాళ్ళకు ఈడబ్ల్యుస్ఐ వాళ్ళకి అయితే ముప్పై ఎనిమిది ఏళ్ళ వరకు కూడా అవకాశం ఇచ్చారండి సో కాబట్టి సో మీకు వయసు క్లియర్ అయిపోయింది సో ఈ విధంగా మనము ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు మీకు ఆ యొక్క బెనిఫిట్స్ శాలరీస్ అన్ని కూడా ముందే చెప్పేశాను ఇక మనకి ఎగ్జామ్ ఎక్కడ ఉంటుంది సో ఫీజ్ ఎంత సిలబస్ ఏంటి ఇది మనం తెలుసుకోవాల్సింది కదా సో ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకి ఎగ్జామ్ ఎక్కడ ఉంటుందని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చారండి మన సొంత రాష్ట్రంలోనే మనం ఎగ్జామ్ రాసుకోవచ్చు అండి సో మీరు స్టార్టింగ్లో గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఎగ్జామినేషన్ సిటీస్ హైదరాబాద్ ఉంది అంటే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకు హైదరాబాద్ వెళ్ళి రాసుకోవచ్చు హ్యాపీగా సో కాబట్టి దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు సో అక్కడికి వెళ్ళి మీరు ఎగ్జామ్ హ్యాపీగా రాసేసుకోవచ్చు ఇకపోతే మనకు ఫీజ్ ఎంత అప్లై చేయాలి అంటే అలాగే మనకు ఆ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మనం ఫీజు గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ చూడండి ఆరు వందల రూపాయల ఫీజు అయితే ఉంది జనరల్ ఓబీసీ వాళ్ళకు అదే మీరు ఒకవేళ ఆడవాళ్ళు అయితే అది మీరు ఏ కేటగిరీ అయినా పర్లేదు మీరు జనరల్ వాళ్ళు కానీ ఓబీసీ వాళ్ళు కానీ ఎవరైనా పర్లేదు మీరు ఆడవాళ్ళు అయితే మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కేవలం వంద రూపాయల ఫీజు పే చేయాలండి సో మంచి అవకాశం లేడీస్కి అది కూడా ఒక టాప్ క్లాస్ జాబ్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓకే ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫిజికలీ హ్యాండిక్యాపర్స్ కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా వంద రూపాయలు మాత్రమే ఫీజు ఇచ్చారు సో కాబట్టి ఫీజు కూడా చాలా తక్కువగానే ఉంది ఇక సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనం ఎలా సెలెక్షన్ చేస్తారు ఇల్లు అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది విటన్ ఎగ్జామినేషన్ అది చూడండి మామూలుగా మిగతా జాబ్స్తో అంటే మిగతా బ్యాంక్ జాబ్స్తో పోలిస్తే చూడండి చాలా తక్కువ మార్కులతో ఇల్లు మనం సెలక్షన్ చేస్తున్నారు సో ప్రొఫెషనల్ నాలెడ్జ్ సబ్జెక్టు సంబంధించి అంటే ఫైనాన్స్ మ్యాటర్ల సంబంధించి నాలెడ్జ్ దానిపైన క్వశ్చన్స్ వస్తాయి మనకు ఇంగ్లీష్ అంట ఆర్థమెటిక్ అంట ఇలాంటిది ఏం ఉండదనమాట ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కంపల్సరీ క్వశ్చన్ ఇది ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి నలభై మార్కులకు వస్తుందన్నమాట ఇక పార్ట్ టూలో మనకు సిక్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అవుట్ ఆఫ్ ఎయిట్ క్వశ్చన్స్లో ఎనిమిది క్వశ్చన్స్ వస్తే అందులో సిక్స్ క్వశ్చన్స్ అయితే మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది సో అవి అరవై మార్కులు టోటల్గా వంద మార్కులకు ఎగ్జామ్ రెండున్నర గంట సేపు అయితే సమయం ఉంటుంది ఓకేనా సో ఇందులో వచ్చిన మెరిట్ ఆధారంగా మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది సో డెబ్బై శాతం మార్కులతో మినిమం ఎలిజిబిలిటీ అనమాట సో క్లియర్ సో మీకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అలాగే నోటిఫికేషన్ చదవండి ఒకసారి సో మనకు వెబ్సైట్ లింక్ అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుందంట పద్దెనిమిదో తారీఖు ఓపెన్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఓకే సో ఇలా వచ్చింది అలా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఏదైనా సరే మన ఛానల్లో జన్యూన్ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెలిసి మళ్ళీ నెలలో పెట్టుకుని ఫాలో అయిపోండి సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ని మీరు ఎప్పుడు మిస్ కాకుండా ఉంటారు అలాగే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకపోతే ఓకే మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం ఉంటాను హ్యావీ నైస్ డే